కబాలి, కాలా, పేట, ఇలా వరుసగా గ్యాంగ్స్టర్ తరహా పాత్రలు చేస్తున్న రజనీకాంత్ ఇప్పుడు రూట్ మార్చారా అంటే అవుననే అనిపిస్తోంది. ఆయన కొత్త చిత్రం టైటిల్, ఇతర విశేషాలు చూస్తుంటే శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న రజనీకాంత్ 168వ చిత్రానికి తమిళంలో అన్నత్తే అనే టైటిల్ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ను సన్ పిక్చర్స్ ఇటీవల విడుదల చేసింది. తమిళంలో అన్నత్తే అంటే అన్నయ్య అనే అర్థం. ఈ టైటిల్ని ఖరారు చేయడం వల్ల ఇది కుటుంబ కథా చిత్రమని, పల్లెటూరు నేపథ్యంలో సాగుతుందని అనిపిస్తోంది. తెలుగులో టైటిల్ మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఇక మోషన్ పోస్టర్ విషయానికి వస్తే, డి ఇమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 90స్లో ట్రెండింగ్ మ్యూజిక్ని గుర్తు చేస్తుంది. మరీ సూపర్ అనేంతలా లేదు, కానీ ఓకే. 90స్లో సూపర్ హిట్ చిత్రాలైన అన్నామలై, అరుణాచలం చిత్రాల తరహాలో గ్రామీణ వాతావరణంలో కుటుంబ అనుబంధాలు ప్రధానంగా శివ ఈ కథని తయారు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విశేషాల విషయంకి వస్తే, ఈ చిత్రంలో 4 కథానాయకులు నటిస్తున్నారు. నిన్నటి తరం నాయకులైన మీనా, ఖుష్బులతో పాటు నేటి తరం నాయకులు నయనతార, కీర్తి సురేష్ నటిస్తున్నారు. వీరిలో కీర్తి సురేష్కి ఇది రజనీతో తొలి చిత్రం కాగా, మిగతా 3 రజనీకి హిట్ పేర్స్. ఖుష్బు 28 సంవత్సరాల తర్వాత రజనీకి జోడీగా చేస్తుండగా, మీనా 24 సంవత్సరాల తర్వాత రజనీతో చేస్తున్నారు. మీనా పాత్రకి కాస్త నెగిటివ్ షేడ్స్ ఉంటాయని ఓ గ్యాసిప్ అయితే వినిపిస్తుంది. ఇక కీర్తి సురేష్ రజనీ కూతురి పాత్ర చేస్తున్నారు. నయనతార పాత్ర ఏంటో ఇంకా తెలియలేదు. వీరితో పాటు కీలకమైన పాత్రలో ప్రకాష్ రాజ్, సహాయ పాత్రలో కమెడియన్లు సూరి, సతీష్ నటిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సీనియర్ దర్శకులైనా, కొత్త దర్శకులైనా సూపర్ స్టార్ ఇమేజ్ని, క్రేజ్ని పబ్లిసిటీకి వాడుకోగలిగారు తప్పించి సరైన హిట్ ఇవ్వలేకపోయారు. ఇలాంటి తరుణంలో చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డ్ లేని శివలాంటి దర్శకుడికి రజనీ ఛాన్స్ ఇవ్వడం విచిత్రమే. మరి ఆయన నమ్మకాన్ని, అభిమానుల ఆశల్ని శివ ఎంతవరకు నిలబెడతాడో చూడాలి మరి.